ఎప్పుడు సెట్ కెళ్ళలేదు. నేను రాసిన కథ అయినా సరే నేను మన లాస్ట్ ట్రైలర్ ఈవెంట్లో చెప్పినట్టు నేను తీసినా సరే చంద్రమోహన్ తీసినంత బాగా తీసేవాడు కదా, ఒక ముక్కలు చెప్పాలంటే అంత బాగా తీసాడు. నేను పోస్ట్ ప్రొడక్షన్లో చూశాను మొత్తం, పోస్ట్ ప్రొడక్షన్లో కూర్చున్నాం. సో ఎవ్రీవేర్ ఎక్కడ ఎప్పటికప్పుడు నన్ను సర్ప్రైజ్ చేశాడు. చంద్రమోహన్కి చాలా చాలా మంచి కామెడీ టైమింగ్ ఉంది. అతను సుబ్రాజ్ క్యారెక్టర్ డిజైన్ చేసిన పద్ధతి కానీ, అలాగే దివ్యవాణి గారి నుంచి ఆయన రాబడుకున్న పర్ఫార్మెన్స్ కానీ, మిగతా వాళ్ళందరూ నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, మీ నలుగురు నాలుగు క్యారెక్టర్లు కాదు, వెబ్ సిరీస్కి నాలుగు పిల్లర్స్ మీరు, ఎక్స్ట్రాడినరీగా చేశారు. అండ్ ఒక 2.5 గంటలు కంటెంట్ తీయడానికి మాకు 100 రోజులు టైం పడుతుంది. అలాంటిది 4 గంటల కంటెంట్ని 50 డేస్లో చేశాడంటే చందుకి, కెమెరామెన్కి, దాన్ని అంత సమర్థవంతంగా ప్రొడక్ట్ చేసిన మా హర్షిత్కి, అలాగే హన్షితకి హ్యాట్స్ ఆఫ్. ఇక్కడే మీరు సూపర్ సక్సెస్. 50 రోజులు షూటింగ్ చేసి మీరు 4 గంటల కంటెంట్ Z5కి ఇస్తున్నారంటే దట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ సక్సెస్. సో ఆల్రెడీ మీరు ప్రొడ్యూసర్గా ప్రూవ్ అయిపోయారు. ఇప్పుడు మీ నుంచి మేము నేర్చుకోవాలి ఎంత తక్కువ డేస్లో తీయాలని యాక్చువల్గా. అండ్ నేను చెప్పగానే చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ నేను సుబ్రాజ్కి థ్యాంక్స్ చెప్పాలి. బడ్జెట్ కొంచెం Z5 వాళ్ళు తక్కువ ఇచ్చారు, సో కొంచెం కోఆపరేట్ చేయండి అంటే సుబ్బరాజు అండ్ దివి, ఎస్పెషల్లీ దివి కూడా చాలా ఆఫర్స్ ఉన్నాయి అప్పుడు, అలాగే సన్నీ, వీళ్ళందరు బడ్జెట్ విషయంలో మాకు బాగా కోఆపరేట్ చేశారు. ఆ మాటకు వస్తే ఇవాళ సుమ గారు కూడా ఒక్క రూపాయి తీసుకోకుండా ఈవెంట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సుమజీ. మీరు మీకు నాకు తెలిసి మీకు లక్షల్లో ఇస్తారు ఒక ఈవినింగ్ మీరు అలా శిల్పకళ వేదికకి వెళ్ళొస్తే. అలాంటిది మీరు 6 గంటల నుంచి 10 గంటల వరకు రూపాయి ఆశించకుండా మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను నేను, చేయడం అనేది నిజంగా మాకు చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం సుమ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా Z5కి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఈ సందర్భంగా వాళ్ళు చాలా విషయాల్లో అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి మాకు హెల్ప్ చేశారు. నిన్న కూడా నేను ట్వీట్ చేశా ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ గురించి, కొంతమంది భుజాలు తడుకున్నారు, కొంతమంది కామెంట్ చేశారు, బట్ ఇలాంటి ట్రోలింగ్లు భయపడుతున్నాయి ఇక్కడ దాకా వచ్చేవాళ్ళం కాదు. ద థింగ్ ఈజ్ చాలామంది తెలుసు, ఇప్పుడు సినిమాల్లో కంపేర్ చేస్తే ఇక్కడ వెబ్ సిరీస్లో వచ్చే ఫైనాన్షియల్ బెనిఫిట్స్ చాలా తక్కువ ఉంటుంది. బేసిక్గా అసలు డబ్బుల గురించి ఆలోచించే వాళ్ళు అయితే నేను కానీ రాజు గారిని అసలు ఫస్ట్ ఇండస్ట్రీకే రాము. వి కేమ్ హియర్ బికాస్ ఆఫ్ అవర్ ప్యాషన్. ఎందుకు ఓటీటీలో చిన్న చిన్న ఇబ్బందిగా ఉందంటే, ఎందుకు Z5 నేను సపరేట్గా అప్రిషియేట్ చేస్తున్నా అంటే, కొంతమంది ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఉన్న వాళ్ళు ఏదైతే కుర్చీలో కూర్చుంటున్నారో ఆ డిజిగ్నేషన్ని